నా పేరు డాక్టర్ నాగరాజు. నేను స్వాంతనాకి మేనేజింగ్ డైరెక్టర్ని. ప్రస్తుతము ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడి, అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, తర్వాత నిద్రలేకపోవటము, నిద్రలేమి, ఇటువంటివన్నీ కలిసి ఆధునిక ప్రపంచంలో జీవనశైలి వ్యాధులు బాగా ఎక్కువైపోతూ ఉన్నాయి. హైదరాబాద్ని తీసుకుంటే హైదరాబాదులో ఉన్న 10 లక్షల మంది జనాభాలో 30% అంటే 30 నుంచి 40 లక్షల మంది ఈ జీవనశైలి వ్యాధులతో ఏదో ఒక దానితో బాధపడుతూ ఉన్నారు. జీవనశైలి వ్యాధులు అంటే డయాబెటీసు, హైపర్టెన్షన్, బీపీ ఎక్కువగా ఉండటము, ఆస్తమా, ఎలర్జిక్ రియాక్షన్స్, పేగులకు సంబంధించిన బలహీనతలు, తర్వాత హార్మోన్ ఇంబ్యాలెన్సులు, నిద్రలేమి, స్ట్రెస్సు, యాంగ్జైటీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వచ్చినాయి. ఇవన్నీ ఒకనొకప్పుడు ఉండేవి కావు, ఎందుకంటే ఒకనొకప్పుడు మనం అందరం కూడా హెర్బల్ మెడిసిన్స్ కానీ నేచర్కి సంబంధించినవి అంటే మొక్కలకు సంబంధించిన కానీ అటువంటి మందులు వాడుతూ మన జీవన విధానంలో అప్పుడున్న తేడా ఇప్పటికీ లేదు. అంటే ఆ కాలంలో ఉన్నట్టుగా ఈ కాలంలో లేదు. మనం ఇప్పుడు ఏమాత్రం వెంటిలేషన్ కానీ గాలి కానీ వెలుతురు కానీ లేని ఇళ్లలో ఉంటున్నాము. మన చుట్టుపక్కల ఎంతో పొల్యూషను, డస్ట్ పొల్యూషను, ఫుడ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను, అన్నీ పొల్యూషన్ అయిపోయినాయి. వీటి వల్ల ఈ ఆధునిక జీవనశైలికి సంబంధించిన వ్యాధులు బాగా ఎక్కువ అవుతున్నాయి. సో స్వాంతన ఏం చేస్తుందంటే, స్వాంతన వీటికి సంబంధించి ఇండియాలో ఇంతవరకు జీవనశైలి వ్యాధులకి ఇంతవరకు ఎటువంటి డెడికేటెడ్ సెంటర్ అంటే ఒక క్లినిక్ కానీ లేకపోతే ఒక సెంటర్ కానీ లేకపోతే దాన్ని నివారించడానికి కానీ ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి సెంటర్ లేదు. మొట్టమొదటిసారిగా స్వాంతన వీటికి సంబంధించి ఒక సెంటర్ని తయారు చేస్తుంది. ఈ సెంటర్లో మిగతా వాటిలాగా కాకుండా ఈ సెంటర్లో ఎల్లోపతితో పాటు ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా, మెడిటేషను, ఆక్యుపంచరు, ఆక్యుప్రెషరు, లైఫ్ స్టైల్ మాడిఫికేషను, తర్వాత కుటుంబం మొత్తానికి సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కలిపి ఒక దగ్గరగా పెట్టి వారి జబ్బుల ప్రకారం వారికి సంబంధించినంత వరకు ఈ కాంబినేషన్తో ఏ కాంబినేషన్ అయితే వాళ్ళకి అత్యంత ఉపయోగం కలుగుతుందో ఆ కాంబినేషన్ ప్రకారం వారికి వైద్యం ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటిది ఇంతవరకు ఎక్కడా లేదు, మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇంతేకాకుండా వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఒక అంటే ట్రీట్మెంట్ ఒకటే అట్లా కాకుండా ట్రీట్మెంట్తో పాటు అంటే ఇక్కడ ఇది ఓన్లీ పాలిక్లినిక్ అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మొట్టమొదటి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించిన వ్యాధులు ఎటువంటివి, దీనికి ఓపీలోనే సరిపోతుందా లేకపోతే వారికి ఏదన్నా అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఇక్కడ వివరంగా కనుక్కున్న తర్వాత ఎవరికైతే చికిత్స అవసరం ఉంటుందో వాళ్ళందరినీ కూడా చిలుకూరు దగ్గర ఉన్నటువంటి స్వాంతన హెల్త్ విలేజ్లో అక్కడ ఉండాల్సి వస్తుంది. యూజువల్గా 10 నుంచి 15 రోజులు వాళ్ళ జబ్బుల్ని బట్టి ఉండాల్సి వస్తుంది. ఉన్న 10 రోజుల్లో మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా వాళ్ళలో అంటే కొన్ని సంవత్సరాలు బట్టి నెలల తరబట్టి వారి శరీరంలో అక్యుములేట్ అయిపోయిన అంటే ఉండిపోయిన మలినాన్ని మొత్తం ముందు తీసేస్తారు. తీసిన తర్వాత వాళ్ళకి కొంత రిలాక్సేషన్, కొంత రీజువినేషన్ జరుగుతుంది. దానితోపాటు ఈ జబ్బులు రావడానికి ఏదైతే మూల కారణం ఉందో ఆ మూల కారణాలకు సంబంధించి వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ యొక్క జీవనశైలిని మార్చడానికి ఒక క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళతో పూర్తిగా మాట్లాడి వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి ఎలా తీయాలి, ఎలా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలో నేర్పించబడుతుంది. దానితోపాటు డైటీషియన్ గారు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న అందరి యొక్క సభ్యుల యొక్క ఆహారపు అలవాట్లు, వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు, వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఒక రకమైన ఒక సంబంధించినటువంటి కుటుంబానికి మొత్తానికి సంబంధించి ఒక డైటరీ ప్రోటోకాల్, ఒక డైటరీ ఆహారానికి సంబంధించి వాళ్ళకి ఒక పట్టిక లాంటిది ఇస్తారన్నమాట. ఇందులో ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అందరి మెంబర్స్కి సరిపోతుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళ కుటుంబం యొక్క మొత్తం అందరి ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. సో దీంతోపాటు మా దగ్గర ఆహారానికి సంబంధించి మాకు ఆర్గానిక్ డైరీ, ఆర్గానిక్ ఫామ్ కూడా ఉంది. ఈ ఫామ్ నుంచి ఏమాత్రం పొల్యూషన్ లేని కూరగాయలు, పండ్లు, జ్యూసెస్, తర్వాత ఏమో పాలు, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి ఎవ్రీడే పొద్దున పూట ఫ్రెష్గా వాళ్ళకి సప్లై చేయబడుతుంది. సో వాళ్ళ ఆరోగ్యపు అలవాట్లు మారడం వల్ల, వాళ్ళ జీవనశైలి మారడం వల్ల, వాళ్ళు పీరియాడిక్గా ఈ రకంగా చెకప్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, ఓవరాల్గా ఆ మొత్తం ఆరోగ్యం బాగుపడుతుంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు మనందరికీ ప్రతి వాళ్ళకు బండి ఉంటుంది. మనం ఏం చేస్తాం, బండిని ప్రతి 3 నెలలకు ఒకసారి తీసుకెళ్ళి దాన్ని సర్వీసింగ్ ఇస్తాం. సర్వీసులు ఏం చేస్తారు, చెడిపోయిన ఆయిల్స్ అన్ని తీసేసి బండిని మంచిగా తయారు చేస్తారు. ఎందుకు చేస్తాం ఇదంతా, బండి ఎక్కువ కాలం పనిచేయడానికి. కానీ అన్ఫార్చునేట్ మనకేమవుతుంది, మనకు కూడా ఇటువంటి రోజు మనకు అవుతున్నాయి. కానీ మనమైతే మటుకు పోయి పీరియడ్గా ఇటువంటి చెకప్లు చేయించుకోం, పీరియడ్ ఇటువంటి చేయించుకోం. సో మనం కనుక రెగ్యులర్గా కనుక అట్లా పోయి మన బాడీలో ఉన్న మలినాలు కనుక తీసేసుకుంటే మనలో బాడీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మన లైఫ్ క్వాలిటీ పెరుగుతుంది.
సో సింపుల్గా ఎలా అయితే బండికి మనం పీరియడిక్ మెయింటెనెన్స్ చేస్తే ఎలా అయితే దాని యొక్క లైఫ్ పెరుగుతుందో, ఇలా చేయించుకోవడం వల్ల కూడా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, మన జీవన శైలి కూడా మారుతుంది, మన జీవన కాలం కూడా పెరుగుతుంది. అలాగే మనకు కనుక ఇటువంటి జబ్బులు వచ్చే అవకాశం కనుక బాగా ఉంటే ఆ జబ్బులు వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. సో ఇందులో ఏంటంటే మిగతాదానిలా కాకుండా ఇందులో ఏంటంటే మనకి ఇది కాకుండా ఎవరైతే మన దగ్గరికైనా చేరుతారో వాళ్ళకి ఒక 6 నెలల పాటు ఒకసారి చేరిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకి మొబైల్లో ఒక యాప్ ఇస్తాం. ఈ యాప్లో ఏం చేస్తుందంటే ఈ యాప్లో వాళ్ళకు ఉన్న జబ్బుల్ని బట్టి ఏ వారం ఏమేమి చేసుకోవాలో మొత్తం అంతా కూడా అందులో మనం వాళ్ళ దాన్ని బట్టి మనం తయారు చేసి పెడతాం. సో వారం వారం వాళ్ళకు రిమైండర్ వెళ్తుంది. మీకు షుగర్ ఉందనుకోండి, మీరు షుగర్ చెక్ చేసుకోవాలని గుర్తు చేస్తుంది. మీరు షుగర్ చెక్ చేసుకోగానే పాత షుగర్కి ఈ షుగర్కి ఏమైనా తేడా వచ్చిందా సరిపోయిందా మేము చూసుకుంటాం. ఒకవేళ కనుక తేడా వస్తే మీకు తేడా వచ్చింది, నెక్స్ట్ 1 వీక్ జాగ్రత్త తీసుకోండి, మీ షుగర్ తిరిగి కంట్రోల్లో వాళ్ళు గైడ్ చేస్తాం. సో ఈ రకంగా అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక 6 నెలల పాటు అలవాటు చేయడం వల్ల వాళ్ళకి కొత్త జీవన విధానము, వాళ్ళకి కొత్తగా తీసుకున్నటువంటి ఈ 6 అలవాట్లు అలవాటైపోతే ఆటోమేటిక్గా వాళ్ళు ఎప్పటికి కూడా మంచిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. సో స్వాంతన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఆధునిక ప్రపంచంలో మనం ప్రకృతి నుంచి దూరం జరిగిపోయాము. స్వాంతన ఉద్దేశం ఏంటంటే తిరిగి వాళ్ళని ప్రకృతికి దగ్గర చేయటం, ఈ పద్ధతుల ద్వారా దగ్గర చేయటం. థ్యాంక్ యూ.